కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీ 114 డివిజన్ 4వ ఫేజ్ అల్పాదాయ వర్గాల వెంచర్లో బీజేపీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ ముగ్దుమ్ ఆధ్వర్యంలో పన్నాల హరిశ్చందర్ రెడ్డికి ఘనంగా సన్మానం చేశారు. హరీష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ వెంచర్ 2లో మొదటి నుంచి కష్టపడ్డవారు ఇప్పుడు కనుమరుగయ్యారు. మేము మొదటి నుంచి ఈ వెంచర్లో ఏ సమస్యకైనా ముందుండి సమస్యలపై పోరాడి ఇప్పటి వరకు నిలబడడం జరిగిందని, ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఇటువైపు కూడా చూడని వాళ్ళు ఇప్పుడు వచ్చి సాకులు చెబుతూ రూలింగ్ ఉన్న పార్టీ మీకు మేము ఏమైనా చేస్తామని, మాతోటి మీకు పని అవుతుందని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని, ఇప్పటి వరకు ఈ కాలనీలో ఏమి అభివృద్ధి చేశారో చూపమ్మనన్నారు. రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి ఈ వెంచర్ 2లో ఉన్న సమస్యలను, మౌలిక సదుపాయాలను అన్నీ చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రీతం రెడ్డి, బసవరాజు, 114 డివిజన్ అధ్యక్షులు పిడికిటి గోపాల్ చౌదరి, శాంతకుమార్, శ్రీనివాస్, బ్రహ్మానందరెడ్డి, కృష్ణరాజు, రవీందర్ రెడ్డి, హెరిటేజ్ రాంబాబు, విజయ్, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. మద్దుం మన మైనార్టీ నాయకుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఎవరైతే వెంచర్ 2కి సంబంధించినటువంటి కుటుంబాలు, పిల్లలు అందరికి కూడా ప్రత్యేకంగా నన్ను కూర్చొని నరసింహన్న ముందుకు రాచు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత అందరూ ఇక్కడ చూస్తారు అమరడం, నేను మిమ్మల్ని కలవడం ఇక్కడ జరుగుతుంది. ఇది పెద్ద సన్మానం సత్కార కార్యక్రమంగా అనుకోకండి, ఒక పరిచయ కార్యక్రమంగా అనుకుందాం మనం. ఒక జిల్లాధ్యక్షుని అయ్యాను, మీరు నన్ను పిలిచారు, నేను మిమ్మల్ని కలిశాను, వెళ్తాను. అంతకన్నా మించి పెద్ద ఏం లేదు. ఎప్పుడు సన్మానం చేసుకుందామంటే ఇక్కడ కార్పొరేటర్ని గెలిపించినప్పుడు. ఈ వెంచర్ 2కి సంబంధం లేని వ్యక్తులు, ఈ వెంచర్ 2లో ఏ రోజు పోరాటం చేయని వ్యక్తులు, ఈ వెంచర్ 2 గురించి తెలియని వ్యక్తులు, ఈ వెంచర్ 2లో పిల్లర్ పడ్డా, ఇటుక పడ్డా, ఇసుక పడ్డా, అసలు వెంచర్ 2 అంటే తెలియని అనామకులు కూడా ఈరోజు ఇక్కడ ప్రగల్భ వస్తుంటారు. అసలు ఇక్కడ ఎన్ని ఫ్లాట్లు ఉండే, ఇల్లు ఎంతకి ఇస్తామని ఉండే, ఇల్లు ఎట్లొచ్చినాయి, ఇల్లు ఎట్లా సాధించారు, ఇంటి కోసం ఎంత పోరాటం చేశాం, ఇంటి కోసం ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది నిరాహార దీక్షలు చేసిన వాళ్ళు పాపం మన మధ్యలో లేకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గుర్తుపెట్టుకొని వ్యక్తులు కూడా ఇక్కడ నాయకులుగా వ్యవహారం చేస్తుంటారు. ఇక్కడికి వచ్చి కథలు చెప్తున్నారు, కార్పొరేటర్లు అమ్మైతామని చెప్తున్నారు. 1500 ఇల్లు కట్టాల్సిన ప్రాంతంలో 630 ఇల్లు కట్టుకొని ఒక జరగని దానికి కూడా అంటే ఏవో ఎలవిస్తున్నాయి. ఈ కాలంలో 2500 రూపాయలు డీడీ కట్టిన 40,000 మందిలో 630 మంది మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఎంతోమంది ఇళ్ళకు ఆశపడ్డ వాళ్ళు ఈరోజు ఇళ్ళు లేని వాళ్ళు అయ్యారు. ఏ రోజు కూడా ఇక్కడికి రానివాడు, అసలు ఈ వెంచర్ 2 అంటే తెలియని వాడు కూడా వచ్చి ఇక్కడ పొగ కొడుతుంటాడు, ఏదో పిచ్చికారి చేస్తున్నారు, దోమల మందులు, ఈగల మందులు కొడుతుంటారు. అరే ఈగల మందులు, దోమల మందులు కాదురా, ఈ ఇల్లు కట్టించిన వ్యక్తిని మేమని చెప్తున్నా, నేను ఇక్కడ నిలబడి చెప్తున్నా. ఇక్కడ మా ముఖం చూడడానికి, మమ్మల్ని మా ముందు నిలబడడానికి కూడా ధైర్యం లేని వ్యక్తులు ఈరోజు ఈ సమావేశం జరుగుతుంటే మాకు కనబడడానికి కూడా సిగ్గుపడే వ్యక్తులు నాయకులుగా వ్యవహారం చేస్తున్నారు. వాళ్ళ హృదయం మీద చెయ్యేసుకొని ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ పోరాటంలో మా పాత్ర లేకుంటే అసలు మీరెక్కడ ఉంటుండే, మీ కుటుంబాలతో మీరు ఉంటుండే అని అడుగుతున్నాం. కనుక రానున్న రోజుల్లో ఈ వెంచర్ 2 కోసం నిజమైన సేవ చేసిన వాళ్ళు, నిజంగా ఈ వెంచర్ 2ను కాపాడిన వాళ్ళు, ఈ మాత్రం ఇల్లు ఇప్పించిన వాళ్ళు, ఈ మాత్రం పోరాటం చేసిన వాళ్ళు, వాళ్ళు ముందుండాలా, వాళ్ళు కనబడాలా ఈ వేదిక పైన అంటే ఇక్కడ మన కార్పొరేటర్ గెలవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ చాలా ఇంకా జరగవలసినవి ఉన్నాయి. ఫైనల్గా సెటిల్మెంట్ జరగలే, ఇక్కడ ఎన్నో సెటిల్మెంట్లు జరగలే, అసలు ఇక్కడ కనీస వసతులు కూడా ఎన్నో రావాల్సిన కనీస వసతులు ఉన్నాయి. ఈ వసతుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. అందరూ అనుకుంటుండొచ్చు అధికార పార్టీతోనుంటే పనులు అవుతాయని, అధికారపోతుండొచ్చు కానీ ప్రత్యామ్నాయం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించేవాడు ఉంటాడు.
ప్రశ్నించేవాడు లేకుంటే అందరూ అడుగు చదినాల్సి వస్తుంది. ప్రశ్నించేవాడు లేకుంటే మీకు మీకు పెట్టేవాడు దొరకడు, మీకు ప్రాధాన్యత రాదు, మిమ్మల్ని గుర్తుపట్టేవాడు ఉన్నాడు. మేముంటేనే మీకు ఎవడన్నా పట్టించుకునేది, మేముంటేనే మీకు ఏమైనా వచ్చేది, మేముంటేనే మీకు ఏమైనా సదుపాయాలు కూడా వచ్చేది, రాన్న కాలంలో మీకు వసతులు కూడా వచ్చేదని చెప్తున్నాం. కనుక ఈ గుర్తు నమ్మండి, మమ్మల్ని నమ్మండి. మేము నిలబడతాం, గతంలో నిలబడ్డాం, రానున్న రోజుల్లో కూడా నిలబడతామని తెలియజేస్తున్నాం. అంటే ఇల్లు ఇచ్చాం, ఇక్కడ వచ్చాయి, కిరాయికిచ్చుకున్నాం, వెళ్ళిపోయాం, ఇది కాదు గొప్ప విషయం. ఇల్లు వచ్చాయి, అమ్ముకున్నాం, వెళ్ళిపోయాం, ఇది కాదు గొప్ప విషయం. ఇక్కడ ఉండే వారికి వసతులు కూడా కావాలి, ఇక్కడుండే పిల్లలు ఆడుకోవాలి, ఇక్కడున్న వాళ్లకు ఏదైతే ధరలో మనం ఇల్లు ఇస్తామన్నామో ఆ ధరలో ఇల్లు రానప్పుడు పోరాటం కూడా చేయాలి. నాడు స్వాతంత్రం కూడా అడుక్కుంటే రాలే, ఎంతో త్యాగాల ఫలితంగా వచ్చింది. ఎంతోమంది దేశం కోసం త్యాగం చేస్తేనే వచ్చింది స్వాతంత్రం. మీరు అడుక్కుంటే బాగుంటుంది అనుకుంటున్నారు, అడుక్కుంటే ఎప్పుడూ మీ జీవితాలు బాగుపడవు.